హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి సో ఇది మరో బ్లాగ్తో వచ్చేసా మీ ముందుకి ఈ వ్లాగ్ ఏంటనేసి అంటే ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట కంప్లీట్గా సో మొత్తం బ్లాగింగ్ అంతా ట్రావెలింగ్లోనే ఉండబోతుంది అండ్ వైజాగ్ టు అమలాపురం ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట అక్కడ ఒక వర్క్ ఉంటే ఎగ్జామ్ ఉంటే మమ్మీని తోడు తీసుకొని వెళ్తున్నాను నేను సో ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట హ్యాపీగా అసలు టైమే తెలియలేదు నాకు సింగిల్గా వెళ్ళినా లేదా ఇంకెవరితో వెళ్ళినా నేను చాలా బోర్ అయి ఉండేదాన్ని ఏమో కానీ మమ్మీతో వెళ్ళడం వల్ల ఎంత రిఫ్రెషింగ్గా ఎంత హ్యాపీగా వెళ్ళొచ్చానో తెలుసా జర్నీ నాకు చాలా మంచి మెమరబుల్ జర్నీగా అయిపోయింది చాలా హ్యాపీగా లైఫ్ లాంగ్ లైఫ్ టైం అంతా గుర్తుపెట్టుకునే ఏంటి ఆ జర్నీ అలా అనిపించింది మమ్మీని తీసుకొని వెళ్ళడం వల్ల సో ఇక్కడ అన్నవరంలో టెంపుల్ కింద ఈ ఇక్కడ మమ్మీ అలా దండం పెట్టుకుంటుంటే ఇంక నేను అది కూడా రికార్డ్ చేశానమాట సో క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ విత్ మమ్మీ నార్మల్గా అయితే ఇది ఎగ్జామ్కి వెళ్ళిన వ్లాగింగ్ కంటే మమ్మీతో స్పెండ్ చేసిన టైం క్వాలిటీ టైం అండ్ క్రియేటింగ్ మెమరీస్ అన్నట్టుగా అనుకుంటే బెస్ట్ ఏమో అంత మంచిగా అనిపించింది నాకు హ్యాపీగా అనిపించింది జర్నీ అంతా కూడా సో ఇంకా అమలాపురం ఎంటర్ అయిపోయాం యాక్చువల్గా మార్నింగ్ లెవెన్ థర్టీకి వైజాగ్లో బస్ ఎక్కితే ఈవినింగ్ సెవెన్ అయింది అనమాట అక్కడికి రీచ్ అయ్యేసరికి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము అండ్ నెక్స్ట్ డేనే రిటర్న్ అనమాట సో వన్ నైట్ స్టే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వెంటనే రిటర్న్ సో నేనేం చేసా అంటే ఇక్కడ చాలా టైర్డ్ అయిపోయాం కదా బస్ జర్నీ ఇలా కాదని రిటర్న్ ట్రైన్కి తీసుకుందాం అని చెప్పేసి అమలాపురం నుంచి వైజాగ్కి డైరెక్ట్గా లేకపోతే సో రాజమండ్రి నుంచి తీసుకుందాం అనమాట బట్ రాజమండ్రికి బస్సెస్ ఇక్కడ నుంచి ఎన్ని గంటలకి ఉంది ఎన్ని ఎంత టైం పడుతుంది అని కనుక్కుందాం అని చెప్పేసి మళ్ళీ బస్ స్టాప్లో కనుక్కున్నాను ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కి అమలాపురం టు రాజమండ్రి బస్ ఉంటాయంటండి సో టూ అవర్స్ పడుతుందంట రాజమండ్రికి వెళ్ళాలంటే అమలాపురం నుంచి సో ఇంకా టైమింగ్స్ అవి కనుక్కొని ఇక్కడ స్టే చేసాము ఈ హోటల్లో ఇది ఎగ్జామ్ సెంటర్కి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇంకా ఫుడ్ కూడా ఆన్ ద వే బస్ స్టాప్ నుంచి బయటకు రాగానే ఉంటే అక్కడే తీసుకొని అండ్ మమ్మీకి మార్నింగ్ నుంచి టీ లేదు తెలుసు కదా పెద్దవాళ్ళకి టీ లేకపోతే ఎలా అయిపోతారో టీ తాగిన తర్వాత మమ్మీ కొంచెం ఫ్రెష్ అయింది సో ఇంకా ఇక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి తీసుకున్నాం కదా ఫుడ్ కూడా కంప్లీట్ చేసి ఫుడ్ తిన్నాం అన్నమాట టిఫిన్స్ తీసుకున్నాను అక్కడ మీకు చూపిద్దాం అనుకున్నానండి ఆకులో పొట్టిక్కలు చేశారు నాకు టూ ప్లేట్స్ ఇడ్లీ ఇవ్వండి అని అడిగితే పొట్టిక్కలా అని అడిగారు ఇడ్లీ లేదు అసలు ఆకులో ఇడ్లీ పిండిని వేసి అట్లా చేశారనమాట సో నా ప్లేట్లో కనిపిస్తుంది కదా అదనమాట ఆకులో కుట్టి ఇచ్చారు సో అది నేను మీకు వీడియో తీద్దాం అనుకుంటా మర్చిపోయాను అనమాట అండ్ ఇంకా అలా ఫుడ్ తిన్న తర్వాత మమ్మీ అయితే బాగా టైర్డ్ అయిపోయి ఫుల్ పడుకుంది పాపం అనిపించింది టైర్డ్ అయిపోయింది కదా అని నేను ఇంకా ఫుడ్ తిన్న తర్వాత నైట్ చదివాను లైక్ ట్వెల్వ్ ఫార్టీ వరకు చదివా అన్నమాట ఐ గేవ్ మై బెస్ట్ లెట్ గాడ్ ఇచ్చేద్దాం గాడ్కి ఇచ్చేద్దాము ఏ రిజల్ట్ ఏదన్నది అంతే కదా ఇదే కాదు ఏదన్నా మన ప్రయత్నం మనం చేసి దేవుడి పైన భారం పెట్టేసుకోవాలి సో ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిన్న తర్వాత నైట్ ఇంకా అలా కాసేపు అనమాట చదవడం అంటే ఆల్రెడీ చదివినవే అలా ప్రాక్టీస్ చేశాను లైక్ రివిజన్ చేశాను అనమాట చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నాను నేను నిజంగా ఏంటో నాకు ఆ ఫోబియా అర్థం కాదు ఏదైనా ఫేస్ చేయాలంటే చాలా చాలా భయపడిపోతాను సో ప్రిపేర్ అవుతాను దానికి చే కావాల్సినవన్నీ చేస్తాను స్టిల్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటాను అనమాట సో ఇది అర్లీ మార్నింగ్ అండి ఫైవ్ ఓ క్లాక్కి చూసారా లేచి ఎలా ఉన్నానో ట్వెల్వ్ ఫార్టీకి పడుకున్నానా బుక్స్ క్లోజ్ చేసి నిద్రపోలేదనమాట అలా టూ వరకు నిద్రపోలే క్లోజ్ చేసి ఐస్ క్లోజ్ చేసి అలా పడుకున్న అంతే కానీ నిద్రపోలేదు మళ్ళీ వెంటనే ఫైవ్ ఓ క్లాక్కి అంటే టెన్షన్కి నిద్ర పట్టలేదు నాకు మళ్ళీ వెంటనే త్రీ అవర్స్లో లేచి ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ చదివాను అన్నమాట ఎంత టెన్షను సో ఈ కోర్స్ వచ్చి ఆఫ్థమాలజీ రిలేటెడ్ కోర్స్ అనమాట అంటే ఐ హాస్పిటల్స్లో చేస్తారు వర్క్ ఈ కోర్స్ చేసిన వాళ్ళు సో నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి నేను ఈ ఫీల్డ్ తీసుకోవడం జరిగింది అండ్ ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసేసాను ఎగ్జామ్ అయితే ఏదోలాగా ఇది ఇంకా ఎప్పుడు ఎగ్జామ్ టెన్ ఓ క్లాక్కి కదా ఎయిట్ ఓ క్లాక్కి నేను బాత్ చేసి రెడీ అయ్యాను అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ రూమ్ వెకేట్ చేసేయాలని చెప్పి మమ్మీ అన్నీ సర్దేస్తుంది వన్ ఓ క్లాక్కి ఎగ్జామ్ చూసారా నాకు ఎంత టెన్షన్ వచ్చేస్తుందో ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నేను ప్రిపేర్ అయినా రాలేదు తెలుసా చాలా ఫీల్ అయ్యాను పేపర్ ఇవ్వగానే బట్ అలా కొంచెం నాకు నేను మోటివేట్ చేసుకొని అలా కాదు అని చెప్పి ఎవ్రీ క్వశ్చన్ నేను అండర్స్టాండ్ చేసుకొని సో ఐ గేవ్ మై బెస్ట్ దేవుడిపైకే ఇంకా రిజల్ట్ వదిలేసి సో అలా వెళ్ళడం జరిగిందనమాట స్కేల్ లేదు నా దగ్గర అన్నీ తీసుకొచ్చా కానీ సో లైన్స్ డ్రా చేయడానికి ఒక స్కేల్ తీసుకున్నాను పక్కనే ఒక గ్రాసరీ మార్ట్ ఉంటే అండ్ కిమ్స్లో ఎగ్జామ్ సెంటర్ అనమాట అమలాపురం కిమ్స్లో సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేసి వచ్చాను చూసారా ఆ టెన్షన్ పోయింది నా ఫేస్లో ఎంత మంచిగా ఉన్నానో నేను టెన్షన్ లేకపోతే హ్యాపీగా ఉంటామండి బాబు సో ఇంకా వెంటనే రూమ్ వెకేట్ చేసేసి బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాము అమలాపురం బస్ స్టాప్కి నాకు ఎంత టెన్షన్ వచ్చేస్తుందంటే ఇప్పుడు ఆహా ఎగ్జామ్ టెన్షన్ కాదు ఇదే టెన్షన్ అంటే ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది రాజమండ్రి టు వైజాగ్కి జన్మభూమి అనమాట జన్మభూమి ట్రైన్ ఉంది సో మేము అప్పటికే వన్ ఫార్టీ అయిపోయింది టూ కూడా దాటేస్తుంది అనమాట టూ అవర్స్ పడుతుంది రాజమండ్రి రాజమండ్రి వెళ్ళాలంటే అమలాపురం నుంచి టూ అవర్స్ పడుతుంది మాకు ఉన్నదే ఎగ్జాక్ట్గా టూ అవర్స్ బస్ ఏమో రావట్లేదు టెన్షన్ టెన్షన్తో ఇంకా టూ అయిన్ టూ దాటిన తర్వాత బస్ వచ్చింది లక్ ఏంటనేసి అంటే రాజమండ్రి ట్రై అదే రాజమండ్రిలో జన్మభూమి ట్రైన్ ఒక టెన్ మినిట్స్ లేటుగా వచ్చిందనమాట సో మేము వచ్చి ఒక ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసాము కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ లేట్గా రావడం వల్ల కొంచెం ప్రశాంతంగా కొంచెం పీస్ఫుల్గా నించున్నాం అనమాట వెయిట్ చేసామన్నమాట అండ్ ఇంకా రాగానే సీట్స్ అవి వెతుక్కుంటా మమ్మీని కూర్చోబెట్టి నేను కూర్చున్నాను అండ్ ట్రైన్లో కూడా వీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ తెలుసా వి ఫెల్ట్ వెరీ వెరీ ఎగ్జామ్ ఓకే అది కానీ రివైనింగ్ టైం అంతా మమ్మీతో జర్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది తెలుసా సో త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అయితే రీచ్ అయిపోయాము వైజాగ్కి రాజమండ్రి నుంచి సో వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ చేయాల్సింది అనిపించింది చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ట్రైన్ అయితే అంత ఉండదు అంత టైర్డ్ అవ్వము బట్ ఏంటంటే బస్ సింపుల్ కదా అని చెప్పి బస్కి వెళ్ళిపోయాము అండ్ మేము ఏ ఫుడ్ తినలేదు తెలుసా మార్నింగ్ ఎగ్జామ్ ట్యాన్షన్కి బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను చేయలేదని మమ్మీ చేయలేదు ఆఫ్టర్నూన్ తిందామంటే ట్రైన్ మిస్ అయిపోద్దేమో అని చెప్పేసి వచ్చేసాము ఇంకా రాజమండ్రిలో ఇంకా అవ్వలేదు ట్రైన్లో ఏవో కొన్ని స్నాక్స్ అవి వస్తే తిన్నాము బట్ ఏంటంటే వైజాగ్ కంప్లీట్గా రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వైజాగ్ కాంప్లెక్స్ వచ్చి హాలాపూరిలో బిర్యానీ తిన్నాము అనమాట అంత ఫుడ్ లేదు అది గైస్ అది ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను ఆల్మోస్ట్ అంతా రికార్డ్ చేయకపోయినా కూడా ఇలా ఇట్లా అయిందన్నమాట వెరీ 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 మెమరబుల్ జర్నీ ఇది మమ్మీతో నాకు ఐఎమ్ ప్లానింగ్ టు ట్రావెల్ విత్ మమ్మీ ఫ్యూచర్లో కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏదైనా టూర్లా ప్లాన్ చేసుకొని బయట ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మమ్మీతో వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది నాకు అనుకుంటున్నాను చూడాలి సో ఇంకా తమ్ముడికి కూడా ఇంటికి వెళ్ళి ఏం కుక్ చేస్తాంలే చాలా టైడ్ అయిపోయాం కదా జర్నీ చేసి అని చెప్పి మేమిద్దరం ఇక్కడ ఫుడ్ తిని మా మమ్మీకి ఎంత అలవాటు అయిపోయిందంటే రి వీడియో తీయలేదమ్మా బిర్యానీని అంటుంది వెంటనే నేను నిన్న ఆకలికి తినేద్దాం అనుకుంటే లేదు వీడియో తీయలేదని గుర్తు చేస్తే మళ్ళీ నేను వీడియో తీసాను ఎంత క్యూట్ కదా అసలు మమ్మీ రిమైండ్ చేయడం వీడియో తీయమని వెరీ వెరీ సో సో క్యూట్ నాకు అనిపించింది అండ్ ఇంకా అక్కడ ఫుడ్ తిని తమ్ముడు వాళ్ళకి పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట లుక్ హియర్ లియో ఎంత మిస్ అంటే మమ్మల్ని చాలా చాలు మిస్ అయిపోయాడు ఇప్పుడు హెయిర్ లేదు వాడికి హెయిర్ కట్ చేయించేశాను నెక్స్ట్ డే మార్నింగే హెయిర్ కట్ చేయించాను అనమాట చూసారా అయ్యో ఎంత మిస్ అయిపోతున్నాడు అంటే పాపం ఫుల్ డే అంతా ఎవరు ఇద్దరం కనిపించలేదు కదా నేను మమ్మీ అందుకే అలా అయిపోతున్నాడు చూసారా ఎంత హడవిడి చేసేస్తున్నాడు ఇల్లు ఇల్లు అంతా తిరిగేస్తున్నాడు అయ్యో సరే గా అది వ్లాగ్ అయితే ఇంటికి అలా రీచ్ అయిపోయాము వన్ వన్ నైట్ మాత్రమే స్టే చేసాము జర్నీలోనే అయిపోయింది టైం అంతా Thank you, thank you for watching, guys. Leo, reach home safely. Say bye to our viewers. Like, share, and subscribe to our channel. We'll meet in the next vlog for sure. Bye, guys. Love you all. Take care.